హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నా గేమింగ్ గోల్. సో ఇవాళ గైస్ వచ్చేసి ఏంటి అంటే వీడియో, సో మనకి ఎన్జీడబ్ల్యూ టోర్నమెంట్ సీజన్ 2 అయితే స్టార్ట్ కాబోతుంది. ఎస్టీ అంటే ఏం లేదు గైస్, స్క్వాడ్ టోర్నమెంట్ అనమాట. నిన్నైతే మనకైతే ట్యూటోరియల్ అయితే వచ్చింది. సో ఆ వీడియో కూడా అందరు చూసిన అనుకుంటున్నాను. సో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అయితే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని అండ్ మీ ప్లేయర్స్ కూడా ఇన్వైట్ చేయండి. సో గైస్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ ఆన్ అబౌట్ టోర్నమెంట్ ఓన్లీ. ఓకేనా గైస్, ఇవాళ టోర్నమెంట్ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రైస్ అయితే ఫస్ట్ ఫర్ మనం చెప్పేద్దాం. సో 160 రూపీస్ పేటిఎం గూగుల్ పే అండ్ మీకు వీక్లీ మెంబర్షిప్ కొనమంటే వీక్లీ అండ్ రీడింగ్ కోడ్ కావాలన్నా కానీ రీడింగ్ కోడ్ 160 రూపీస్ది. అండ్ సెకండ్ టీమ్కి వచ్చి సెకండ్ టీం ఎవరైతే విన్ అవుతారో ఫైనల్స్లో, సో వాళ్ళకు వచ్చేసి 50 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే ఉంటుంది, లేకపోతే గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఆర్ రీడింగ్ కోడ్ కూడా ఉంటుంది. సో గైస్ ఇవైతే రెండు ప్రైస్ పోల్స్ అనమాట. అది సార్ చిన్నగా ఎందుకు పెట్టిన ప్రైస్ పోల్ అంటే ఏం లేదు గైస్, పోయిన సార్ టోర్నమెంట్లో మనది ఒక టార్గెట్ అయితే ఇచ్చినాం 1.5K రీచ్ అవుతాయి, ఇట్లా నెక్స్ట్ టోర్నమెంట్లో ద ఎక్స్క్లూజివ్ ప్రైస్ పోల్ అయితే పెట్టడం జరుగుతుందని. సో గైస్ అప్పుడైతే మనకు అయితే 1.5K రీచ్ అయితే కూడా కాలేదు. సో దానివల్ల అయితే మేము అయితే ప్రైస్ పోల్ తగ్గించాం. సో మీరు కనుక ఈ టోర్నమెంట్ అయిపోలేపు 1.5K కంప్లీట్ చేస్తే ఇట్లా నేనైతే టాప్ 10 లిస్ట్ని తీసుకొని సో టాప్ 10 ప్రైస్ పూల్స్ అయితే పెడతాను సో నెక్స్ట్ టోర్నమెంట్లో. సో గైస్ ఇప్పుడైతే మనం టోర్నమెంట్ కంటిన్యూ చేద్దాం ఈ వీడియోలో. సో గైస్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది, గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది. సో దానిపైన ప్రెస్ చేసి మీరైతే ఫుల్ ఫామ్ చేయాలన్నమాట, ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా గైస్, సో దాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్లీ మీకు అక్కడికి అయితే క్లిక్ చేయండి. సో గైస్ మీరైతే ఇట్లా మా లింక్ని ప్లేస్ చేయగానే సో మన ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, ఎన్జీడబ్ల్యూ టోర్నమెంట్ సీజన్ 2. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్జీడబ్ల్యూ టోర్నమెంట్ సీజన్ 2 ఫిల్ ఫామ్ టు ఎంట్రీ. సో ఈ ఫిల్ కనుక చేయకపోతే ఇట్లా మీ స్క్వాడ్ మొత్తం డిస్క్వాలిఫై అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మోయిన్ రూల్ వచ్చేసి మీ సార్ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతలేదు. సో నా ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది, దానిలోకి మీ మెసేజ్ చేయాల్సి ఉంటుంది, దానిలోనే మీకు రూమ్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీ టీమ్ నేమ్ అయితే ఈ ఫుల్ ఫామ్ ఈ ఫిల్ అయితే ఈ ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మీ టీమ్ నేమ్ అండ్ మీ ఫోన్ నెంబర్ అయితే నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నా ఫాలోవర్స్లో ఉన్నారా లేరా మీరు అయితే చెప్పి చూసుకొని సో వాళ్ళకైతే నేను రూమ్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. సో గైస్ ఇదైతే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేమ్ టైటిల్ తీసుకుంటే ఎన్జీడబ్ల్యూ సీజన్ 2 అని అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు స్క్వాడ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అఫ్కోర్స్ అన్న లెజెండ్ స్క్వాడ్ అని అనుకోండి. సో ఇక్కడ లెజెండ్ నేను ఇచ్చేసిన. సో సెకండ్ వచ్చేసి ఏం లేదు గైస్, మీ ఫోన్ నెంబర్ అయితే ఏదో ఒకటి ఎంటర్ చేయండి. సో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి మెయిన్లీ. ఓకే, మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ టీమ్ లీడర్ నేమ్ ఐడి అయితే కావాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ నా లెజెండ్ వైపర్ కాబట్టి లెజెండ్ వైపర్ అని టైప్ చేసి సో ఇక్కడ నా ఐడి అయితే ఇస్తున్నాను చూడండి. సో ఇట్లా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఐడిని కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సో టీమ్ లీడర్ ఎవరైతే మీ టీం అయితే చూసుకుంటున్నారో సో వాళ్ళ టీమ్ టీమ్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ టీమ్ లీడర్ ఐడి గేమ్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి టీమ్ లీడర్ అని చెప్పేసి ఉంటుందిగా. సో మీకు ఎవరైతే టీమ్ లీడర్ ఉంటారో అతను అయితే ఆయన తన ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అఫ్కోర్స్గా నాది వచ్చేసి జయనగర్ 143 కాబట్టి సో ఇక్కడ తీసుకోండి నాది ఇచ్చేస్తున్నా. సో ఇలా ఇలా ఇట్లా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీరు కూడా ఇలా ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఓకే గైస్. సో ఇక్కడ ఇంకేం లేదు గైస్, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ మీకు ఇంకా రూల్స్ అండ్ ఫాలోస్ అయితే ఉంటుంది. సో రూల్స్ ఆఫ్ అవర్ టీమ్ ఎన్జీడబ్ల్యూ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు నో టీమ్ అప్ విత్ అపోనెంట్స్, ఎవరైతే ఉన్నారో మీకు కంపోనెంట్ టీమ్ అయితే ఏ టీమ్ అయితే పడుతుందో వాళ్ళకి కాంటాక్ట్ చేసి సో బ్రో నాకు టీమ్ అప్ చేయి సో ఇట్లా అట్లా ఏమైతే కాంటాక్ట్ కావద్దు సో దానికైతే టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో టిక్ పెట్టకపోతే మీరు ఆటోమేటిక్గా మీ ఫామ్ని అయితే మేము డిలీట్ చేసేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మీరు అన్నిటికీ టిక్ పెట్టాలి, ఒక్కొక్కసారి రీడ్ చేసుకోండి, అన్నింటినీ రీడ్ చేసుకొని టిక్ పెట్టేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ అనమాట. సో ఎందుకంటే మేము మ్యాచ్ పెట్టేసేసి దీని గురించి అనమాట. సో ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి అంటే సో మీ ప్లేయర్స్ ఏవైతే ఉంటారో ఫైవ్ మాక్సిమం అయితే మీకు 5 ప్లేయర్స్, ఒక ఎక్స్ట్రా ప్లేయర్ అయితే ఉంటారు. సో నలుగురు అయితే ఆడతారు గేమ్. సో దానిలోకి వెళ్ళి మీకు మీ ప్లేయర్ కనుక లెవెల్ సిక్స్టీ అండ్ అబో, అంటే మీ లెవెల్ 61, 62, 64 దాకా, 60 నుంచి 64 దాకా లెవెల్ అయితే ఉంటాయి ఇట్లా దీనికైతే ఇవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు లెవెల్ 50 బిలో, అంటే మనకు ఇప్పుడు చూసుకోండి మనకి 59 ఇట్లా అబోవ్ 60 బిలో 60 బిలో 60 అంటే 59, 58, 57, 60 ఇట్లా 40 ఇట్లా బిలో ఉంటాయి ఇట్లా 60 బిలో ఉంటాయి ఇట్లా మీరైతే దీనికి టిక్ పెట్టుకోండి. ఒక్క ప్లేయర్ కనుక 60 బిలో ఉన్నాడంటే దీనికి పెట్టాల్సి ఉంటుంది. మీ ఫోర్ మెంబర్స్ ఏవైతే ఉంటారో సో దాన్ని బట్టి మేమైతే రివ్యూ ఇస్తాం. ఓకేనా, మీ ప్లేయర్ కనుక ఒక్కరు కనుక మీ 65 లెవెల్ అయితే ఎబో ఉన్నాడు అనుకోండి, 65 లెవెల్ ఎబో ఉంటాయి ఇట్లా దీనికి టిక్ పెట్టుకోండి. అండ్ ఇక మీకు ప్లేయర్స్ నెంబర్ 1 ప్లేయర్ అంటే మీ ప్లేయర్ అంటే మీ టీమ్ లీడర్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ప్లేయర్, థర్డ్ ప్లేయర్, ఫోర్త్ ప్లేయర్ ఇక్కడైతే ఈ ఫోర్ ప్లేయర్స్ అయితే మెయిన్గా రావాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ప్లేయర్ కూడా మీరు యాడ్ చేయాలి. ఎక్స్ట్రా ప్లేయర్ ఏంటి అంటే మీకు అఫ్కోర్స్ ఒక అతనికి నేను ఆడన్న బ్యాటరీలో అంటే ఇట్లా మీ ఎక్స్ట్రా ప్లేయర్
ఇమీడియట్గా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో అచ్చ పేరు కూడా ఐడి కూడా ఇవ్వను. గేమ్ ఐడి అంటే ఏం లేదు కదా, తన గేమ్ ఐడి అన్న లేకుంటే ఏదో గేమ్ ఐడి, లేకపోతే తన నేమ్ అన్న లెజెండ్ వైపర్ అంటే లెజెండ్ వైపర్ అని ఇవ్వచ్చు మీకు ఈ ఐడి ఇవ్వకపోయినా కానీ ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి అంటే, సో ఇక్కడ వచ్చేసి మొత్తం మా కేటగిరీ ఉంటుంది మీడియా టు ఫాలో. ఇవి కనుక మీరు చేయకపోతే ఇట్లా మీ అయితే మీ టోర్నమెంట్కి అస్సలు కాలే, మాక్సిమం ఫుల్ఫిల్ చేయాలి ఇది ఈ మొత్తం ఫామ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టార్ రేటింగ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అంటే మీకు టోర్నమెంట్ ఎలా అనిపించింది, ప్రైస్ పోల్ తక్కువ అనిపించే ఇట్లా నేను ఆల్రెడీ చెప్పాను మీకు 1.5 కంప్లీట్ చేయమని. మీకు ఎంత స్టార్ రేటింగ్ ఇచ్చినా ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫాలోవర్స్ అండ్ మీడియా అనమాట. సో ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత క్లిక్ చేయగానే, సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినాక ఇన్స్టాగ్రామ్కి టిక్ పెట్టండి. సో యూట్యూబ్లో సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్కి ఆల్రెడీ ఉంటారు కాబట్టి సో టిక్ పెట్టేసాను. సో రెండు టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేయగానే మాకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారు, యూట్యూబ్లో మాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారని, ఇంకోటి ఏంటంటే మీ ఐడీస్ అన్ని ఇచ్చిర్రా లేదని చెప్పేసి. మీరు కనుక ఇవ్వకపోతే ఇట్లా మీకు ఇక్కడ ఎర్రర్ అని వస్తే ఒకసారి చూసుకోండి, సేన తప్పించారు అన్నీ చూసుకొని మాకు సబ్మిట్ కొట్టండి. ఒక్కసారి పంపించాక మాకు ఇంకొకటి ఛాన్స్ ఉండదు పంపించడానికి, అదొకటే చెప్తున్నాను. సో ఈ ఫుల్ మొత్తం ఫిల్ చేయండి ఒకసారి, మీకైతే తెలిసిపోతుంది మీకు ఈజీగా ఇచ్చేసిన ఫామ్. సో ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఇంకా మీకు కన్ఫ్యూజ్ ఎక్కడ అంటే ఎక్స్ట్రా ప్లేయర్ ఐడి, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మీకు ఇది ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్. మీ ప్లేయర్ కనుక ఇక్కడ చూసుకోండి లెవెల్ 60 అబోవ్, అంటే 60 అబోవ్ అంటే 60 అబోవ్ ఉంటాయి ఇట్లా, ఐ మీన్ 60 నుంచి 64 లెవెల్ ఉంటాయి ఇట్లా, దీనికి క్లిక్ చేయండి. ఇక టిక్ పెట్టేసేయండి. అండ్ ఇక లెవెల్ 50 బిలో అంటే ఐ మీన్ 60 బిలో ఉన్న లెవెల్స్ ఉంటాయి ఇట్లా, ఒక్కరున్నా కానీ దీనికి టిక్ పెట్టండి. 65 అబోవ్ ఉంటాయి ఇట్లా దీనికి పెట్టేసేయండి ఓకేనా. ఓకే ఇంకోటి వచ్చేసి ఏం లేదు, దీనికి అన్నిటికి టిక్ పెట్టాలి. సో ఇంతే అనమాట. సో ఓకే గైస్ ఇది అనమాట. సో ఫుల్ ఫామ్ అని వచ్చేసి జల్దీ జల్దీ ఎంట్రీస్ కొడతానే ఉండండి, ఎందుకంటే చాలా టీమ్స్ వస్తాయి. మీరు కనుక మీకు 3-4 టీమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 3-4 టీమ్స్ కూడా ఎంట్రీ కావచ్చు. బట్ మీకు ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ అయితే ఉండాలి. మీకు లీడర్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఫాలోగా ఉండాలి. అండ్ మనకి ఇంకోటి వచ్చి ఏంటంటే మీ 4 మెంబర్స్ ప్లేయర్స్ ఐడి ఉండాలి. అన్నిటినీ ఫుల్ ఈ టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో అవి ఈ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో మీకు ఎన్ని స్క్వాడ్స్ అని ఎంట్రీ కొట్టచ్చు, మీ దగ్గర 3 స్క్వాడ్లు ఉంటే 3 స్క్వాడ్లు కూడా ఎంట్రీ కొట్టచ్చు. బట్ ఒక టీమ్ లీడర్ అయితే ఉండాలి, అది ఇది ఫామ్ ఫిల్అప్ అయితే చేయాలి ఓకేనా. సో ఇదన్నమాట టాపిక్. సో లేట్ చేయకుండా మీ స్క్వాడ్స్ అన్న వినిపించేసేయండి. సో మీరు వినకపోయినా మీ సెకండ్ టీం అన్న విన్ అవుతుంది. సో అదన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి క్లాస్ కోడ్ అనమాట, క్లాస్ కోడ్ టోర్నమెంట్ రచ్చ రచ్చ చేసేస్తారు. సో మనకు లైవ్లో ఉంటుంది. సో ఈ టైమ్ అండ్ డేట్ వచ్చేసి నేను చెప్పబోతున్నాను. సో మే 5th నుంచి మనకు టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది. సో మే 5th నుంచి ఈ మనకు మ్యాక్సిమం 10th డేట్ వరకు అయితే ఉంటుంది, లేకుంటే మేము చెప్తాము. సో ఎన్ని టీమ్స్ బట్ వస్తాయో తప్పటి నుంచి మేమైతే ఈ డేట్ అయితే ఎక్స్టెండ్ అయిపోతుంది. సో 5th నుంచి అయితే టోర్నమెంట్ స్టార్ట్, మనకి మే 3rd వరకు అయితే ఈ ఫామ్ అయితే మనకు ఆటోమేటిక్గా మనకు స్టాప్ అయిపోతుంది ఈ ఫామ్. మే 3 వరకు అయితే లాస్ట్ ఎంట్రీస్ అనమాట. సో మే 12 o'clock మేమైతే ఫామ్స్ని అలో చేయము ఇంకా. సో అది ఆఫ్ అయిపోతాయి ఫామ్స్ అన్నీ. సో ఇక జల్దీ జల్దీ ఫామ్స్ అయితే ఎంట్రీ చేయండి. సో మే 2 వరకు అయితే మ్యాక్సిమం ఫుల్అప్ అయిపోతాయి ఓకేనా. సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి గైస్ ఓకేనా. సో ఇదేనమాట. సో మీకు వీలుంటే ఆడండి, లేకపోతే లేదు. సో గెస్ట్ మే 5th నుండి అయితే టోర్నమెంట్ స్టార్ట్, క్లాస్ కార్డ్. సో రూమ్స్ ఇంకొకటి ఏంటి అంటే మీరు పెడతారా రూమ్స్ మేము పెడతారా ఏం లేదు. సో మేము చెప్తాం. సో ఎన్ని టీమ్స్ వచ్చినాయో దాన్ని బట్టి అయితే మేము చెప్తాం. ఇంకొక వీడియో అయితే పక్కా వస్తుంది. సో మే 4th అయితే వస్తుంది. సో మే 4th ఒక మంచి వీడియో అయితే వస్తుంది. సో ఏ టీమ్కి వర్సెస్ ఏ టీం జరుగుతుంది, ఎవరు రూమ్ కార్డు పెట్టాలి మేమా లేకుంటే మీరు పెట్టాలా, సో అది మొత్తం జరుగుతుంది. సో మే 3rd వరకు అయితే లాస్ట్ ఇవన్నీ. సో మే 4th రోజు మే 5th రోజు టోర్నమెంట్ స్టార్టింగ్ ఓకేనా. సో జల్దీ ఎంట్రీస్ కొట్టేసేయండి మరి ఓకేనా.